हेलो फ्रेंड्स, वेलकम टू तन्नी टैलेंट्स। नेन मी ललिता। ई रोजु मीकु चाला यूज़फुल अय्ये ओक मंची वीडियो तो मी मुंदुकु वच्चानु। సాధారణంగా చంటి పిల్లలు ఉన్న ఇళ్లలో రోజు సాంబ్రాణి పొగ వేస్తారు. అలాగే ముఖ్యమైన రోజుల్లో అంటే అమావాస్య పౌర్ణమికి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయటం అలవాటు. అయితే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అంతా పోయి ఇల్లు కామ్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. బయట దొరికే సాంబ్రాణి చిన్న చిన్న బొగ్గుతో తయారు చేసిన చిన్న చిన్న కప్పుల్లో పెట్టేసి దొరుకుతుంది. అలా కాకుండా న్యాచురల్ సాంబ్రాణి మనకి గడ్డల్లాగా దొరుకుతుంది. దాన్ని మనం ఇలా గ్రైండ్ చేసుకుని పొడిలాగా చేసుకోవచ్చు. ఇలా పొడి చేసుకున్న సాంబ్రాణి ఓ డబ్బాలో పోసుకుంటే వాడుకోవటానికి చాలా సులువుగా ఉంటుంది. అయితే ఇది వెలిగించడానికి సమస్య ఏంటంటే బొగ్గు కానీ లేదంటే కొబ్బరి పెంకు కానీ మనం కాల్చి రెడీ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా సులువుగా 2 నిమిషాల్లో ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ చూపిస్తున్నది కొబ్బరి పీచు. మనకి కొబ్బరికాయలకి పైన వచ్చిన పీచుని ఇలా ఒక కవర్లో పెట్టుకుంటే ఇది వాడుకోవటానికి బాగుంటుంది. బాగా ఎండిన కొబ్బరి పీచుని కొద్దిగదిగా తీసుకుని పీస్ పీస్గా చేసుకుని మనం ఎందులో అయితే సాంబ్రాణి పొగ వేస్తామో అందులో వేసుకుని దాన్ని వెలిగించుకోవాలి. ఈ వెలిగించేటప్పుడు మీకు ఇంకా సులువుగా వెలుగుతుంది అంటే అందులో ఒక కర్పూరం బళ్ళు వేస్తే తొందరగా వెలిగిపోతుంది. సో మనం ఫస్ట్ దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకుని వెలిగించుకోవాలి. ఇలా వెలిగిన తర్వాత మంట వచ్చి కాసేపటికి మనకి నిప్పుల్లాగా తయారవుతుంది. అంటే మంట ఆగిపోయిన తర్వాత మాత్రమే దీన్ని మనం ఉపయోగించుకోవడానికి రెడీ అవుతుందన్నమాట. ఇది బాగా వెలగడానికి మనం బాగా ఎండిన పీచుని మాత్రమే ఉపయోగించాలి. ఇలా బాగా ఎండిన పీచు అయితే తొందరగా అంటుకుని మనకి రెడీ అవుతుంది. మంట పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం సాంబ్రాణి పొడిని వేస్తే చక్కగా పొగ వస్తుంది. ఇప్పుడు ఈ సాంబ్రాణిని మనం అన్ని గదుల్లోనూ అలాగే మెయిన్ డోర్ దగ్గర ఖచ్చితంగా వేయాలి. ఈ విధంగా వేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఏమీ బాగలేదు, అలాంటప్పుడు మనం ఈ పొగ వేయటం వల్ల బ్యాక్టీరియా కానీ అలాగే ఏ విధమైన వైరసెస్ కానీ ఇంట్లోకి చేరవన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఏమైనా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్గా వస్తాయి. థ్యాంక్ యూ.